ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు సారథ్యంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది గన్నవరం ఐటీ పార్క్ సమీపంలో ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇది లక్షలాది మంది మెగా పవన్ జనసేన అభిమానులకు అరుదైన క్షణమని చెప్పాలి పదేళ్ల పాటు కష్టపడి ఎన్నో అవమానాలు చీత్కారాలను భరించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని సగర్వంగా అందుకోవడంతో అందరూ చాలా సంతోషిస్తున్నారు మెగా ఫ్యామిలీ అంతా పవన్ సంతోష క్షణాలలో పాలు పంచుకున్నారు ఇలాంటి అరుదైన ఘట్టానికి అల్లు ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా రాకపోవడంతో సాయిధరం తేజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు దీంతో ఇప్పుడు మెగా అల్లువార్ మరోసారి హాట్ టాపిక్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలిన పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్ ఒకే ఒక్క ట్వీట్తో సరిపెట్టి వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాలకు వెళ్లడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెచ్చిపెట్టింది మెగా ఫ్యామిలీలో కూడా తీవ్ర అసంతృప్తికి కారణమైంది ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల ముందు అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు అంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్కు మద్దతుగా ట్వీట్ చేసిన వైసీపీ అభ్యర్థి కోసం నేరుగా ప్రచారానికి నంద్యాల వెళ్లడం జనసేన నేతలకు మెగా అభిమానులకు అస్సలు రుచించలేదు దీనిపై అల్లు అర్జున్ టార్గెట్ చేసి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు ఇక ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కును వినియోగించుకున్న అల్లు అర్జున్ పోలింగ్ మూసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు మా మామయ్య పవన్ కళ్యాణ్కు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు నంద్యాలలో రవికి కూడా మద్దతు తెలిపందని నాకు దగ్గర వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయంగా మద్దతు ఇవ్వాల్సి వస్తే తప్పక ఇస్తారని చెప్పారు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పేర్కొన్న అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా ఫ్యామిలీకి నంద్యాల పర్యటన వల్ల చోటు చేసుకున్న అసంతృప్తి నేపథ్యంలో నష్ట నివారణకు ఈ వ్యాఖ్యలు చేశారు అయితే జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎన్నికలు ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన నాగబాబు అల్లు అర్జున్ పేరు రాయకుండా ఆసక్తికరంగా పోస్ట్ చేశారు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నర్మ గర్భంగా వ్యాఖ్యలు చేశారు అయితే ఈ పోస్ట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ అని పలువురు జన సైనికులు భావించారు గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందన్న విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన విషయమే ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు మరోమారు రెండు కుటుంబాల మధ్య గ్యాప్ను స్పష్టంగా చెప్పాయి మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబం మధ్య వివాదం రోజురోజుకి ముదురుతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి తాజాగా మరోసారి ఈ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి జూన్ పన్నెండున జరిగిన పవన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మెగాస్టార్ కుటుంబం మొత్తం హాజరైంది చిరంజీవి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా ఇందులో పాల్గొన్నారు సురేఖ రామ్ చరణ్ శ్రీజ నాగబాబు నిహారిక సాయిధరం తేజ్ ఇలా అందుబాటులో ఉన్న మెగా కాంపౌండ్ కుటుంబ సభ్యులు నటులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు అయితే అల్లు అరవింద్ ఫ్యామిలీ దీనికి పూర్తిగా దూరంగా ఉంది ఆయన కుటుంబం నుంచి ఎవరూ దీనికి హాజరు కాలేదు అల్లు అర్జున్ ఇప్పటికే మెగా కాంపౌండ్ దూరం పెట్టిన విషయం తెలిసిందే గతంలో తనవాళ్ళు పరాయవాళ్లు అంటూ నాగబాబు వేసిన ట్వీట్ వారి మధ్య దూరాన్ని పెంచింది ఈ ట్వీట్ను ఆయన డిలీట్ చేశారు కానీ ఆ ఆఘాతం తగ్గలేదు తాజాగా మరో కీలక పరిణామం మెగా కాంపౌండ్లో సంభవించింది అల్లు అర్జున్ అటు సాయిధరం తేజ్ కూడా దూరం పెట్టినట్టు తెలుస్తోంది స్టైల్ స్టార్కు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ను సాయిధారం తేజ్ అన్ఫాలో కొట్టాడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమవుతుంది అయితే తేజ్ శిరీష్ని మాత్రం ఫాలో అవుతున్నాడు ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగానే మరోసారి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అభిమానుల వారు మొదలైంది బన్నీకి ఇలా కావాల్సిందే మెగా ఫ్యామిలీ దూరం పెట్టడంలో తప్పులేదు అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు మరోవైపు సాయి తేజ్ అన్ఫాలో అయినంత మాత్రాన మా బన్నీకి ఫరకేం పడదు అంటూ అల్లు అర్జున్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు మొత్తానికి సాయి తేజ్ చేసిన అన్ఫాలో మరోసారి రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలకి బలాన్ని ఇచ్చాయి ఇకరిలా ఉంటే విజయవాడ గన్నవరం సమీపంలో కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటైన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి మీ తమ్ముడు గట్టివాడు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ జనసేనని పవన్ కళ్యాణ్ గురించి మెగాస్టార్ చిరంజీవితో వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేశారు ఆ వెంటనే మోదీ ఇద్దరిని అభినందించారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని తన అన్నయ్య చిరంజీవి వద్దకు తీసుకువెళ్లారు చిరంజీవిని చూడగానే మోదీ ఆప్యాయంగా పలకరించారు ఇద్దరిని వేదిక ముందుకు తీసుకువచ్చి ఇద్దరి చేతులు పైకెత్తే అందరికీ అభివాదం చేశారు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవికి వివరిస్తూ మీ తమ్ముడు గట్టివాడు అని మోదీ వ్యాఖ్యానించారు ఇది విన్న చిరంజీవి వెంటనే తన తమ్ముడు గడ్డాన్ని ఆప్యాయంగా నిమిరి మురిసిపోయారు ఈ సంఘటన చూసిన మెగా కుటుంబ సభ్యులు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇతర నేతలు ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో పలు ఆసక్తికర ఘట్టాలు చోటు చేసుకున్నాయి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సరదా సరదాగా గడిపారు సభా వేదికపైకి వచ్చే ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యత తీసుకున్న బాలయ్య వేదికపై కూర్చున్న తన చెల్లెలు భువనేశ్వరి భుజంపై వెనక నుంచి తట్టడంతో ఆమె ఉలిక్కిపడేలా చేశారు ఇక వెంటనే భువనేశ్వరి నుదుటిపై ముద్దుపెట్టి పెట్టి ఆశీర్వదించారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం మొదలుపెట్టగానే సవికల నుంచి భారీ స్పందన వచ్చింది ఆయన ఎంత బిగ్గరగా ప్రమాణం చేస్తున్నా అభిమానుల కేకలు ఈలల మధ్య ఆయన మాటలు కొద్దిసేపు వినిపించలేదు మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వైకల్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ తలయుడు నందమూరి రామకృష్ణ కుడిచేయి పిడికిలు బిగించి భావోద్వేగానికి లోనయ్యారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున అభిమానుల నుంచి స్పందన వచ్చింది మరోవైపు పవన్ సత్యమణి అన్నా లెజినోవా జనసేనాని ప్రమాణ స్వీకార ఘట్టాన్ని తన సెల్ చిత్రీకరించారు